గాంధీ భవన్ లో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గా రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ చూడండి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంత గేమ్ ఆడింది ఆంధ్రప్రదేశ్ లో అంటే ఇండైరెక్ట్ గా జగన్ మీటనే చేసింది. ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ తోటి జనసేన పార్టీ తోటి టీడీపీ మేనేజ్ చేసిర్రు. ఆ రాష్ట్రంలో జగన్ కి ఎంపీ సీట్లు వస్తే ఇండైరెక్ట్ గా వాళ్ళకే బీజేపీ లాభము. ఒకవేళ జగన్ మీద వ్యతిరేకతతోటి జగన్ కి సీట్లు రాకపోతే ప్రికాషన్ ముందు జాగ్రత్త చర్యలో భాగమే జనసేనని ముందుగానే అండర్స్టాండింగ్ లో ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ బీజేపీ సిస్టమ్ లో ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ దాదాపు ఒక 2 సంవత్సరాలున్నర ముందు నుంచే ఈ టీడీపీని అందుకే ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ ముందు నుంచి యాంటీ టీడీపీ పోలే. ఎందుకు పోలేదంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు బీజేపీ డైరెక్షన్ ని ఫాలో అవుతున్నాడు. టోటల్ ఇది బీజేపీ స్టేట్ లీడర్లకు తెలియదు. మళ్ళీ ఇది ఓన్లీ ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్, తర్వాత చంద్రబాబు నాయుడుకి తెలుసు అంతే. ఈ 4 గోడలాట, ఈ 4 గోడల 4 స్తంభాలాట, ఇది 4 గోడల మధ్యలో ఇది 4 స్తంభాల ఆట, 4 స్తంభాల ఆట ఇది. ఈ 4 స్తంభాల ఆటల ఈ 4 స్తంభాల ఆటల ఈ 4 పార్టీ ఎంత ముందు జాగ్రత్తగా వాళ్ళు తీసుకున్నారంటే ఇక ఫోటోలు ఆపేసాను. నిలబడి ఉండి తిరగకుండా ఇక, ఎందుకంటే చాలా పొలిటికల్ ఇంపార్టెంట్ ఇది. అందుకే ఒక 1.5 ఇయర్ నుంచి ఓపెన్ పవన్ కళ్యాణ్ గారు మెల్లమెల్లగా టీడీపీని ఎంకరేజ్ చేసుకుంటూ ఎలక్షన్లకు 2 నెలల ముందు పొత్తుకి సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ సీట్లు ఎంత టీడీపీకి? లేదు, టీడీపీకి ఎంత? 16. బీజేపీకి ఎన్ని? బీజేపీ 4. ఏపీలా? చూడండి, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి 4 సీట్లు వచ్చినాయి, సారీ 3 వచ్చినాయి, 3 టీడీపీ బీజేపీకి వచ్చినాయి, జనసేనకు 2 వచ్చినాయి, 16 టీడీపీకి వచ్చినాయి. అంటే పక్కా వ్యూహాత్మకంగా ఒక 2 ఏళ్ల ముందే బీజేపీ అసలు బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో పట్టు లేదు.